आत्मीय सामवेशदार सोदर मैं बीड़ी कार्मिक अक्का चेल स्वागत सुस्वागत मैं कांग्रेस पार्टी पक्षा नि अंदर आह्वानी गौरव की अंदर शिवस्वामी नमस्क मैं अंदर की ओपन का चुनाव यह सारी मैं जीवन रेडी गारदी चुनाव इतना प्रेरण कदल मैं अवे चाल सतोषम कदर बैठ इंका ठेकेदार दादा अंदर लागर मन प्रियतम नायक श्री जीवन रेडी गार अंदर बैठ उ अंदर लगे कार्यक्रम स्टार्ट कार्यक्रम स्टार्ट अंदर रागे को तरह मैं मुनपल मजी चैरम गुजरा श्री गिरीनारायण भूषण गारेक पैक रही अंदर दयचे मैं मजी मुनपल चैरम गुजरा श्री श्रीमती विजयलक्ष्मी देवेंद्र रेड्डी गारिनी वेदिक पैकी रावालनि चेप्पि कोरुतुन्नानु वेदिक पैकी रावालनि कोरुतुन्नानु अना आयस मातरे कत्तु ब्रेक आयसाने वरे अना मन कार्मिक नायक श्री महेश गारिनी रु निमिषालु माट्लाडाल्सिंदिगा कोरुचुन्नानु की अध्यक्षता वहिंचिन राष्ट्र प्रधान कार्यदर्शि वेंकट गारिकि मन जिल्ला अध्यक्षुलु मल्लारी गारिकि मन वेदिक मीद उन्न पेद्दलु शासन मंडली सभ्युलु अलागे मन पार्लमेंट अभ्यर्थि अभिवृद्धि नायकुलु गतंलो जगित्याल కానిది కొరుట్లా గానిది కోటిలో రికవర్గం జగిత్యాలు అప్పుడు జరిగిన అభివృద్ధే కనిపిస్తుంది కానీ గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేదు మరి మేము అన్నగా భావిస్తా ఉంటాం నాన్నతోటి వాళ్ళిద్దరు సోదరులుగా పనిచేశాం మరి నా కూడా వారి నాయకత్వంలో పనిచేసి గత 10 సంవత్సరాల నుంచి వారి వెంట ఉంటా ఉన్నా జీవన్ రెడ్డి గారికి मरी मा युवनायक मरी उस्मानिया विद्यार्थी तेलंगाणा उद्यम में आना कांग्रेस पार्टी पक्षा मुंह पोराटम चेसी मना एलक्षन मेजारटी तो गेल मेड़पेट सत्यम गार मरी वेद पेर चबे मरी मोनने महेश गार रूरल एमपीपी गार मरी माजी मुनपल चैरम मन गिरी नागभूषण गार मरी कोत्त मोहन गार मरी शंकर गार मोहेश गार जगदीश गार मरी फ्लोर लीडर गार मरी प्रति ओक्कर अशोक गार मरी पकुना इंतक मुदे सोदर मरी माजी जीटीसी माधवी गार अलागे शंकर गार मरी बीडीटे कदर की मरी సోదరి వాళ్ళందరికీ మరి పాత్రికేయ మిత్రులకు సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ
మరి చాలామంది వీడి తెగేదారులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, చాలా చక్కగా మాట్లాడడం జరిగింది వారి సమస్యల గురించి. ఇక్కడ అందరికీ తెలుసు, సమస్యలంటే పరిష్కారం చేయించే నాయకులు ఇప్పుడు మనకు ఉన్నారు ఎవరన్నా అంటే పెద్ద జీవరెడ్డి గారు. అది జగిత్యాల జిల్లా, నిజంగా జగిత్యాల జిల్లా ప్రజల దురదృష్టం. మరి పనిచేసే నాయకుడిని మరి ఎందుకు ఓడగొట్టుకున్నారో మరి ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తుందని మేము చేసే పని. అక్కడ వారు కానివ్వండి, కొట్లకెళ్ళి నేను కానివ్వండి. ఇంతకుముందు మా జలపతి రెడ్డి గారు మల్లాపూర్ చెప్పినారు, గత ఓడిపోయినాక 10 రోజులు మేము లేదు నియోజకవర్గంలో, కానీ గత 100 రోజుల నుంచి ఏదైతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్తే ప్రతి ఊరు తిరిగి, మరి మా అందరికీ తెలుసు మీకు తెలియకపోవచ్చు కానీ మనస్ఫూర్తిగా జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్కి నిల్చుండబెట్టాలన్న ఉద్దేశం కొద్దే మేమందరం కూడా నిరంతరంగా గత 100 రోజుల నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో తిరుగుతాము. చాలామందికి తెలియని విషయం, మేము గత 100 రోజుల నుంచి మరి టికెట్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో మొన్న ముఖ్యమంత్రి దగ్గర మీటింగ్ అయింది మా అందరి 7 ఈ పార్లమెంటు అభ్యర్థులని ప్లస్ ముఖ్య నాయకులతోటి మీటింగ్ అయినప్పుడు 2 తారీఖు నాడు మీటింగ్ పెట్టుకుంటామని అంటే ఆ రోజు మా మీటింగ్ 29 నాడు అయింది. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినారు లేదు ఇవ్వడానికి 2 రోజులైంది మనం క్యాండిడేట్ అనౌన్స్ చేసి సమస్య లేదు ఇవాళ అయ్యేలా ప్రెస్ స్టేట్మెంట్ ఏంటి 30వ తారీఖు నాడు నిజామాబాద్లో మీరు మీటింగ్ ఏర్పాటు చేయాలి, మీరందరూ కూడా నిజామాబాద్ వెళ్ళి మేమందరం వారెంబడి ఉన్నాం అని ప్రజలకు మరి మీడియా కానివ్వండి అక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులకు నిజామాబాద్ ప్రజలందరూ చేయాలి మాది ఏది ప్రచారం ఆరంభమైంది ఈ రోజు నుంచి చెప్తే మరి 30వ తారీఖు నాడు మేమందరం కలిసి ఆడ ఏదైతే భూపతి రెడ్డి గారు గెలిచినారో ఆ విజయం ఏది ఆ గడ్డ నుంచేనే మళ్ళీ జీవన్ రెడ్డి గారు గెలవాలి నిజామాబాద్ పార్లమెంట్కి పంపాలని మరి అక్కడి నుంచే మేము మీటింగ్ ఏర్పాటు చేస్తే అప్పటి నుండి మేము జగిత్యాల నుంచి కానీ కొరుట్ల నుంచి బాలకొండ ఆరుమూడు నుంచి దాదాపు 200 కార్లతోటి వారికి స్వాగతం పలికినారు. జీవన్ రెడ్డి గారు ఇవాళ 7 పార్లమెంట్లకు 4 జిల్లాలకు వాళ్ళు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి తెలియని వ్యక్తి కాదు, పనిలో ముందుంటారు. ఒకసారి ఇప్పుడు చెప్పరాదు కానీ ఆ విషయం వారికి చెప్తా ఉన్నా. ఓ రోజు సందర్భంలో మోతేలో ఒక కార్యక్రమం అవుతా ఉండే, మరి వారికి ఎన్న చెప్పలే సందర్భం రాలే. అంతకుముందు జగిత్యాలలో మన మైనారిటీస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిండు, అది రాత్రి 2-3 అయింది. ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు ఆయన కవిత గారు కూడా ఆ మోతకు ఇనాగ్రేషన్కి వచ్చేది ఉన్నానట. అయితే సరే జీవన్ రెడ్డి గారు ప్రొద్దున 6 గంటలకు కొబ్బరికాయ కొట్టాలి, మరి వస్తారో రాదో అని ఈవేళ నిజామాబాద్కి వెళ్ళి రావాలన్నా. మరి అన్నగారు 6 గంటలు అంటే మళ్ళీ దాట 6 గంటలకు కొబ్బరికాయ కొట్టేది ఉంటే అక్కడికి వస్తే ఈ ఎంపీ గారు 8 గంటలకు వచ్చిందట. మరి అంతసేపు వెయిట్ చేసినారు, కార్యక్రమం అయిపోయాక అనుకోకుండా ఏదో పెళ్లిలో నేను కలవడం జరిగింది. అన్న ఏంటన్నా మీ జీవన్ రెడ్డి గారు రాత్రి 2 గంటల దాకా ఇక్కడ ఉన్నాం, ప్రొద్దున 6 గంటలకు వస్తారు వచ్చి మళ్ళీ మూతకు వచ్చిన కార్యక్రమం ఉంటే నేను ఊహించలేదు అని ఆవిడ నోటితోటే చెప్పిన మాటలు. ఇంత ప్రొద్దున ఇంత టైం అంటే టైం మెయింటైన్ చేసినారు, నేనే లేట్ రావడం జరిగిందని. అంటే మీరు ఆలోచించండి, పనికి ఆనాడు రత్నాకర్ రావు గారు కూడా టైం అంటే టైం, కార్యక్రమాలు హామీలు ఇస్తే నెరవేర్చే హామీలు ఇచ్చింది, ఇద్దరు దగ్గర ఒకటే గుణాలు ఉన్నాయి, పని అవుతుందంటే చేస్తామని చెప్తారు, కాదంటే కాదుగా బాబు అని చెప్తారు. ఇవాళ మీరు చెప్పినాక కొన్ని విషయాలు ఉన్నాయి, తప్పకుండా వారిని పార్లమెంట్కి పంపిస్తాం. వాళ్ళు పార్లమెంట్కి వెళ్తున్నారు, పార్లమెంట్లో ఇప్పుడు చెప్పిన చాలామంది నాయకులు ఇక్కడ
వీడి టేకర్ గారు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వారు నెరవేరుస్తారు. ఎందుకంటే అక్కడ ఇక్కడ అందరికీ తెలుసు, వారు పట్టుకుంటే విడవరు. ఇవాళ పెన్షన్ల గురించి చాలా మంది చెప్తా ఉన్నారు, 2014 కట్ ఆఫ్ తర్వాత పెన్షన్ రావడం లేదని. మరి ఆ సమస్యలు శంకర్ గారు చెప్పినారు ఈఎస్ఐ కావాలని. తప్పకుండా మా అందరికీ నమ్మకం ఉంది, ఈఎస్ఐ మన జీవన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మేము వారింట ఉంటాం. జగిత్యాల జిల్లాకు పీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ హాస్పిటల్కి ఇక్కడ వచ్చే విధంగా వారి వెంట ఉంటాం, ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఇవాళ వెంకట్ గారు చెప్పిన 190,000 మంది టీకేదారులు అలాగే కార్మికులు ఉన్నారని చెప్పినాం. మరి మీ అందరి బాధ్యత ఒక మంచి నాయకత్వం ఉన్న నాయకుడిని, నిరంతరం ప్రజాసేవలో అందుబాటులో ఉండే నాయకుడిని, రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే ప్రజా సమస్యలు తీర్చే నాయకుడిని మరి మనం గెలిపించుకుందాం. ఈ 5 సంవత్సరాలు చూసిండ్రు, గత 5 సంవత్సరాలు చూసిండ్రు. అప్పుడు కవిత వస్తే ప్రజా నాయకులు అంటే ప్రతి ఒక్కరు గెలవాలి. అప్పుడు వస్తే రోపు కట్టేది, మీరు మహిళలు ఎవరైనా గెలవాలి అక్కడ, అప్పటి పార్లమెంట్ మెంబర్ని అంటే కలిసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్నే మనకి నాయకురాలు వద్దు అనుకున్నప్పుడు మరి అప్పుడు అరవింద్ గెలిచింది. అరవింద్ ఎవరు మనకు తెలియదు. ఇవాళ అరవింద్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది నిజామాబాద్ పార్లమెంట్లో. నిజామాబాద్ నియోజకవర్గంలో మొన్న వెళ్తే జీవనాన్న గారు వాకింగ్ చేస్తే వాకింగ్లో కూడా అక్కడ అందరు కూడా చెప్పడం జరిగింది. చాలామందికి నేను వాళ్ళ ఫోన్లో మాట్లాడించాను, ఈసారి ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పనిచేసే నాయకుడు కావాలి, ప్రజలకు దగ్గరుండి పనిచేసే వ్యక్తి కావాలి అన్న ఆలోచన నిజామాబాద్ పార్లమెంట్లో ఉంది. తప్పకుండా మనందరం జగిత్యాల జిల్లా కానిది మన కొరుట్ల నియోజకవర్గంలో మనందరం కూడా ఇంటింటికి, మీరు మహిళలు తలుచుకుంటే బీడీలు తీసుకుంటా ముచ్చట్లు పెట్టచ్చు, మీరు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు దయచేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే మా దగ్గర కొరుట్లలో చాలా బీడీ కార్మికులు ఉన్నారు. గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు ఎంతో సహాయం చేసిండ్రు, వాళ్ళు ఇవ్వాలకి నా ఓటరు. చాలా అక్కడ ఉన్న వాళ్ళ ఓనర్లు కూడా చెప్తా ఉన్నారు, ఈసారి తప్పకుండా మేమందరం కూడా పెద్ద మంచి జీవన్ రెడ్డి గారికి పెద్ద మనసుతో మేము చేస్తామని చెప్తా ఉన్నారు. మీరు కూడా మహిళలు తలుచుకుంటే, మహిళా లోకం తలుచుకుంటే ఓ ప్రభుత్వాన్ని ఎక్కియచ్చు, ఓ ప్రభుత్వాన్ని దించవచ్చు. ఇలా కేసీఆర్ దించింది ఎవరమ్మా, మీరందరూ దించు, మేము దించలే. మీరు మహిళలు దించరు, ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది మరి సోనియా గాంధీ గారు. ఇలా యాడగుట్ట కోతుండ్రు, మీకు డబ్బు అడుగుతలేరు, మీ పక్క కూర్చుంటే భర్తకు టికెట్ అడుగుతుండ్రు. మీరు కొండగట్టు కోతుండ్రు, మిమ్మల్ని డబ్బు అడుగుతలేరు. ధర్మపురి కోతుండ్రు, తీర్థయాత్రలకు వేమలవాడ పోతుండ్రు, మీకు ఎవరు డబ్బు అడుగుతలేరు. ఇలా ఇల్లు లేని వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పిస్తారని సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పడం జరిగింది. అవి తప్పకుండా 6 గ్యారంటీలు నెరవేర్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ, మరి పెన్షన్ ఇప్పించే బాధ్యత కూడా మీ ఎలక్షన్ల తర్వాత మేము తీసుకుంటామని హామీ ఇస్తూ, మరి సమయం ఎక్కువ వచ్చింది, మేము కూడా వెళ్ళాలి. ఎందుకంటే మేమందరం కంకణం కట్టుకున్నాం, మెజారిటీలు మనం ఎంత మెజారిటీ ఇస్తే అక్కడ ఆడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ బాగా కాంగ్రెస్ బాగా ఉండదని తెలిసే విధంగా మీరందరూ చుట్టాలున్న బంధువులున్న బాల్కొండలో కానివ్వండి, ఆర్మూర్లో కానివ్వండి, నిజామాబాద్ ఊరలో కానివ్వండి, నిజామాబాద్లో కానివ్వండి, దయచేసి మీ చేతులెత్తి కొడుతా ఉన్నా. మీ చుట్టాలు ఎవరు, బంధువులున్నా, మీ టేకేదారు కానీ ఎవరైనా కానీ, మీరందరూ ఫోన్ల ద్వారా మరొకటి వెంకట్ గారికి విన్నపం చేస్తా ఉన్నా ఇక్కడ ప్రధాన కార్యదర్శికి, మీరున్న టేకేదారుల నెంబర్లన్నీ మాకు ఇవ్వండి, టేకేదారు ఓనర్ల నెంబర్లు ఇవ్వండి. మేమందరం వాటితో మాట్లాడుతూ ఉంటాం, వారి సమస్యల కోసం ఎప్పుడు కూడా నిరంతరం ఉంటాం. రాజేష్ గారు ఎంపీటీసీ ఎక్స్ఎంపీటీసీ గారు కూడా చెప్పడం జరిగింది గతంలో జీవన్ రెడ్డి గారు ఎట్లా పనిచేసినారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఒకవైపు ఏదైతుందో మన బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక బాట వేసే విధంగా, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలబోతున్నటువంటి మరి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు మిత్రులు
రాష్ట్ర టీకేదారులు బీడీ కమిషన్ ఏజెంట్ల సంఘ కార్యదర్శి గారైనటువంటి మిత్రుడు టీగల వెంకన్న గారు జగిత్యాల జిల్లా బీడీ కమిషన్ ఏజెంట్ల సంఘ అధ్యక్షులైనటువంటి మా సోదరుడు క్యాస మల్లారెడ్డి గారు ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విద్యార్థి ఉద్యమ నాయకుడు ప్రస్తుత సుప్రధాని శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యులైనటువంటి మేడిపల్లి సత్యం గారు పెద్దలు ఈ ప్రాంతానికి మరి వారి జీవితకాలం సేవలు అందింపజేసినటువంటి స్వర్గీయ రత్నాకరరావు గారి తనయులు ప్రస్తుతం కోట్ల శాసనసభ నియోజకవర్గంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్తున్న సోదరుడు చువాడి నరసింహరావు గారు ముఖ్యంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కార్మిక నాయకులు ముఖరం గారే కానివ్వండి మా మోయిన్ భయ్య కానివ్వండి మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్ మిత్రులు గిరి నాగభూషణ గారు జిఆర్ దేశయ్య గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి గారైనటువంటి సోదరుడు బండ శంకర్ గారు సీనియర్ న్యాయవాది జగదీశ్వర్ గారు మా మిత్రుడు మాజీ అల్లిపూర్ గ్రామ సర్పంచ్ అట్లాగే మన బీడీ కమిషన్ ఏజెంట్ గంగారెడ్డి గారు జల్పతి గారు ఉప్పల్ అశోక్ గారు జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ సభా నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి కల్లపల్లి దుర్గన్న గారు మా మిత్రుడు ఈ మధ్య జగిత్యాల గ్రామీణ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడికి ఎంపికైనటువంటి మంగళాలపు మహేష్ గారు మా మిత్రుడు టీకేదార్ సోదరుడు మాజీ ఎంపీటీసీ రాజేశం గారు మా మిత్రుడు న్యాయవాది సతీష్ రాజు గారు ఆడబిడ్డలు ముఖ్యంగా వేదికను అలంకరించున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న బీడీ కార్మిక నాయకులు జిల్లా నలుమూల నుండి తరలి వచ్చినటువంటి టీకేదార్ బీడీ కమిషన్ ఏజెంట్లతో పాటుగా మా ఆడబిడ్డలని చెప్పంటున్నప్పా వాస్తవం వీళ్ళందరూ చూస్తే ఒక విధంగా సంతోషం కాన్ఫిడెంట్ అనిపిస్తుంది ఇలా ప్రజా జీవితంలో మీ సమస్యలు తీర్చగలిగినప్పుడు మాత్రమే మాకు తృప్తి ఉంటుందని చెప్పండి ఇవాళ ప్రస్తుతం ఏదైతుందో వ్యవసాయంతో పాటుగా మన ప్రాంతానికి సంబంధించి ప్రధాన ఉపాధి రంగాలు అటు నిరుద్యోగ యువకులకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పొందలేక వీళ్ళ దేశం కానీ దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలేదితుందో మరి గల్ఫ్లో ఉపాధి పొందడం ఒక మార్గం అయితే మా ఆడబిడ్డల తల్లి చెప్పంటాను నేను వీళ్ళ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మరి ఏ విదేశీ వరితగా మరి పేర్కొనడం జరుగుతుందో ఆ తల్లి చెప్పంటాను నేను అమ్మా మన దేశంలో గ్రామీణ ప్రాంతాలు ఉపాధి పొందేటటువంటి వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పని లేని సమయంలో పని కల్పింప చేయబడే విధంగా వారికి ఏదైతుందో మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పండి వచ్చింది అనుకుంటా మరి ప్రపంచంలో ఇతరత్ర ఇతర దేశాల్లో ఇక్కడ అమలు ఉందో లేదో నాకు తెలియదు కానీ మన భారతదేశంలో మాత్రం ఏదైతుందో చదువుకున్నోడికి ఉపాధి అవకాశాలు ఇబ్బందికరం ఉన్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుపేద వర్గాలకు ఒకసారి మనం పేరు నమోదు చేసుకుంటే వారం రోజుల లోపల మనం పని చూపెట్టేటువంటి ఒక ఉపాధి కార్యక్రమం జవహర్ గ్రామీణ రోజ్గార్ యోజన అని చెప్పండి అదే ఇంటి పట్టు నుండి నీడకు పనిచేసి ఉపాధి పొందే వర్గాలు కలవ మన దగ్గర మా ముస్లిం ఆడబిడ్డలు ఏదైతుందో వాళ్ళ భోష బాహర్ జానబోతున్నకు మునికిందయ్యే ఘర్ బయటకి కొంచెం రోజుగారు కమానా అప్ ఉండే వాస్తే బీడీ వదానికి వజా అవును కుచ్ కాంతో నయ శక్తి అంటే మా ఆడబిడ్డలు ముఖ్యంగా మా పద్మశాలి ఆడబిడ్డలు చెప్పంటున్నాయి వ్యవసాయ కూలీ పని అనేది ఏది ఇదందరికీ అచ్చి రాదు అలవాటు కాదబ్బా కాంతాల బుల్ల కలిసి నేను ఉన్నవాడు చెప్తున్నాబ్బా మా కాంతాల బుల్ల కలిసి మా మాధవ ఉన్నది ఆమె దయపెట్టి ధైర్యం పెడు కూడా ఇప్పటి
ఇదందరి రాత తల్లి మా పంచాయతీ ఆడబిడ్డలు పాపం వాళ్ళు నీటి నీళ్ళ పట్ల ఉండే నీటితో పని చేసుకుని బతకాలి వ్యవసాయం ఆధారిత పని చేస్తే అదే వాళ్ళకు ఆ విశ్వ బ్రహ్మలు ఉన్నారు మా ఊళ్ళు ఇతర చాలా వర్గాలు ఉన్నాయమ్మా చెప్పంటున్నా ఒక ఆవుదాల పొల్లు దళితులు వ్యవసాయ పని పోతారమ్మా కూలీనాలు చేసుకోవడానికి వాళ్ళు ముందుంటారని చెప్పండి మీద వర్గాలు ఏంటి ఇంటి పట్ల నుండి పని చేసుకోవాలంటే బీడి పరిశ్రమ ఒకటే మార్గం అని చెప్పండి మనకి ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళ చర్మీలకు వేడిని తోడేటట్టు మన ఉపాధికి మార్గం చూపెట్టేది బీడి పరిశ్రమ చెప్పి చెప్పక తప్పదని చెప్పండి అటువంటి బీడి పరిశ్రమ ఉన్నటువంటి ఒక మరి ఇబ్బందులు ఇప్పుడే వెంకన్న గారు కానీ మా మల్లారెడ్డి గారే కానీ చాలా విషయాలు చెప్పారమ్మంటూ నేను అరే వాస్తవం ఏదైతుందో ఇక్కడ 230 రూపాయలు కూలి అంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా ఒకప్పుడు 1000 బీడి చేస్తున్నారు ఓపిక ఇప్పుడు ఆ ఓపిక తగ్గిపోయింది నువ్వు చాట ముందర వేసుకుంటే పిల్ల అన్నేడు వస్తారు పొయ్యి మీద సరిపెట్టాలి కాయగూరలు పోయాలి ఇవన్నీ పనులు ఎలా చేద్దా ఇవన్నీ తోడు టీవీ చూడాలి అది చూడకుండా మనం వస్త్రం పట్టాలి అంటే టీవీ చూడడం కొంత మన కార్యాపరం అయినప్పటికీ ఒక విధంగా పని కూడా తెలిసి రాకుండా ఉంటుంది డెఫినెట్ గా ఒకప్పుడు 1000 బీడీలు చేసి ఆడబిడ్డల వల్ల 500 600 చేస్తే ఎక్కువైపోయిందని చెప్పండి 230 1000 బీడీ చేస్తా అంటే మనకు వచ్చింది ఎంత వస్తావా పూర్తి పని కట్టుకొని మీరు 10 గంటలు పనిచేస్తే 150 రూపాయలు సేమంటుంది పని కట్టుకొని 10 గంటలు పనిచేస్తే మనకు వచ్చే కూలి ఎంత పడుతుంది అంటే రోజుకు 150 పడుతుంది పోనీ చేద్దామని అనుకుంటే కూడా మున్పడలేక ఎంతంటే అంత ఆకేసే అవకాశం లేదు ఎంతంటే దాకేసే అవకాశం లేదంటారు పాపం కమిషన్ ఏజెంట్ పరిస్థితి ఏమేమి ఏంటంటే ఉత్పత్తి ఆశించిన మేరకు ఎంతకంత చేసే విధంగా ఎదుగుతుందో వాళ్ళ యాజమాన్యాలు మనకు తోడ్పడతాయి ఆకు తగ్గించిండ్రు తంబాకు తగ్గించిండ్రు ఇవన్నీ తొలగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పంటారు వీళ్ళ కనీస వేతన చట్టం దేశం ఉన్నది మినిమం వేజ్ యాక్ట్ కనీస వేతన చట్టం అని చెప్పంటారు వీళ్ళ వ్యవసాయ కూలీలకు ఏ విధంగానైతే వాళ్ళు చేసే పనిని బట్టి ఏది ఉందో వాళ్ళు 250 రూపాయలు 300 రూపాయలకు కూలీ వేతనం కట్టించడం జరుగుతుందో మా బీడీ కార్మికురాళ్ళకు కూడా ఇవాళ దేవుడు దేవని చెప్పండి తల్లి ఇంతవరకు ఏం చెందుతుందో మన బీడీ కార్మికుల సమస్యల పట్ల పార్లమెంట్ లో ఎవరు గలమెత్తినో లేదో నాకు తెలియదు కానీ మీ దయతోనే పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కావడంతో ప్రధానంగా నేను చెప్పంటున్నాను మా గల్ఫ్ ఏజెంట్ మా గల్ఫ్ కార్మికుల సమస్యలు ప్రధానమని చెప్పంటాను దేశంగా దేశం పోయి ఉపాధి పొందుతున్నా అవుతుందని చెప్పంటున్నా నిజంగా కూడా స్థానిక ఉద్యోగ అవకాశాలు ఇస్తే కూడా కత్తుకుల భార్య ఇంటి పెట్టి పోతాడే నెలల కొద్ది సంవత్సరాల కొద్ది పిల్లలు కూడా కొన్ని ఉంటారని చెప్పేది ఆ గల్ఫ్ కార్మికులతో పాటుగా ప్రధానంగా మా బీడీ కార్మికుల సమస్యలను మీరు రాబోయే జూన్ పార్లమెంట్ సమావేశాలలో పార్లమెంట్ లో గడమెత్తి వినిపించి మీ సభలో పరిశీలన పాటు వల్ల బాధ్యత చెప్పండి మా వెంకన్న చెప్తున్నా ఇక్కడ మీరు నాపై విశ్వాసం ఉంచింది మీరు ఒక విధంగా రుణం తీసుకుంటున్నారు ఆ దేశం ఎందుకు తీసుకుంటున్నారు ఆయన గారు నాకు ఎంత ఆ వెంకన్న అబద్ధమే ఆయన నా మీద ఎంత ప్రేమ ఉన్నాక ఏదీతున్నదో మరి ఎన్నికలు సంఘటన అక్కడ పరిస్థితుల్లో ఏదీతుందో మళ్ళీ రాష్ట్రంలో తెలంగాణ అదేదో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తుంది మా కార్మికులు చేతులు ఇవ్వాలని చెప్పండి వాళ్ళకి ఏదో సహాయపడాలని చెప్పారంటే నేను వాళ్ళు కాదని లేని విధంగా కొంత ఆలోచించి ఆయన ప్రేమ అభిమానుడు మల్లారెడ్డి మా పాలుడే అని చెప్పంటుండే మా ఊరు అని చెప్పంటున్నారు తల్లి చెప్పంటుండే మా రవి ఉన్నాడు ఇక్కడ ఆది రవి ఎన్నో ఆది రవి ఆది రవి అని చెప్పంటున్నా ఇప్పుడు మా శ్రీనివాస వచ్చిన శ్రీరామపల్లి గ్రీన్ పట్టం అని చెప్పంటున్నా ఇక్కడ ఉన్న ప్రతి బీడీ కార్మిక కమిషన్ అని చెప్పి అందరూ కూడా మా అత్యంత గంగనేనని చెప్పంటున్నాను మీరు ఎవరు తీసుకోవాలని చెప్పడం ప్రతి ఒక్క కుటుంబంతో వ్యక్తిగత సంబంధం ఉందని చెప్పండి ప్రతి కుటుంబంతో వ్యక్తిగత సంబంధం ఉందని చెప్పండి ఇవాళ మీరేది ఎత్తుందో ఒక అభిప్రాయం వచ్చింది జీవన్ రెడ్డి శాతద్రవిడి గెలవలేకపోవచ్చు కాక
ఆయన సేవను నిజంగా ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి అయితే కావచ్చు, కాదండి నాకు కూడా అవకాశం మంత్రి అయితే అని చెప్పండి నాకు కూడా సంబరం అనిపిస్తుంది. అది లభించలేదు కాలేకపోయినా. కానీ పార్లమెంట్ సభ్యుడికి ఎంపీ కావడం అనేది ఈ భారత ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత గౌరవమైనటువంటి వేదిక అని చెప్పండి. నేను మంత్రి కావచ్చు ఎవరైనా వాళ్ళు, రేపు సత్యం గారు కూడా మంత్రి కావచ్చు అని చెప్పండి, అదృష్టం కలిసి వస్తే. కానీ పార్లమెంట్ సభ్యుడికి వెళ్ళాలని మాత్రమే తింటుందో, మీ అందరి ఆశీర్వచనాలు అండదండ ఉంటేనే పార్లమెంట్ సభ్యుడు ఎంపిక అవుతారని చెప్పండి. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నారు నా కూడా ఆనవాయితీ అయిపోయింది కదా అమ్మా చెప్పంటే, దేవుడు ఆలోచిస్తాడు వీరి సేవ వీరి పేరు ప్రతిష్టలు ఇనుమడింపు చేయాలి. పేరు ప్రతిష్టలు ఇనుమడింపు చేయాలి. ఇనుమడింపు చేయాలంటే గౌరవం పెంచాలి తల్లి అని చెప్పండి. నేను 94 శాసనసభ ఎన్నికల్లో శాసనసభను గెలిస్తే ఆ 24 మందిలో 25 ఉన్నాయి. ప్రత్యేకమైన శివరెడ్డి ఎవరు కూడా గుర్తించకపోదు. ఎప్పుడైతే ఉప ఎన్నికల్లో మిత్రుడు రమణ గారు ఏం చెప్తుందో నాపై ఎమ్మెల్యే గెలిచిండు, తదుపరి ఏం చెప్తుందో వారు పార్లమెంట్కి ఎంపిక కావటం, జగిత్యాల శాసనసభ నియోజకవర్గం స్థానం ఉప ఎన్నిక రావటం, ఉప ఎన్నికల్లో నేను ఏం చెప్తుంది ఇప్పుడు మిత్రుడు పేర్కొన్నట్టు మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం కాదు, రాష్ట్రం అంతా 14 శాసనసభ ఉప ఎన్నికలు జరిగితే వచ్చినప్పుడు 13-11 టీడీపీ గెలిచింది. నాకు తెలిసి రెండు మాత్రం జగిత్యాల, ఇంకొకటి సుజాత నగర్, ఈ రెండు మాత్రం కాంగ్రెస్ గెలిచి అది కూడా గెలుపడే గెలుపుగా తల్లి 54,000 మెజారిటీ అంటే ఇక ఓటేషన్ మనకే దమ్ము రావాలని చెప్పంటున్నాడు. గంత మెజారిటీ ఇచ్చిన తల్లి అని చెప్పంటాడు. అని మొత్తం జాతీయతను చర్చించబడడం జరిగింది. ఇది ఏంటిరా, ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఉప ఎన్నికల్లో ఇంత మెజారిటీ రావడం అనేది సాధ్యమే అనే విధంగా చర్చ జరిగిందని చెప్పండి. 2018 ఎన్నికల్లో ఏం చెప్తుందో సరే నేను ఆశీర్ పడ్డ పొందలేకపోయినా అని మొన్నంటే నేను ఊహించలేదు. కానీ అనడు కొంత ముందస్తు తెలిసి వచ్చింది ఎన్నికలకు ఏం చెప్తుందో ఫలితం అంటే ప్రతికూలంగా వస్తుందని చెప్పాడు. కానీ ప్రజలు ఏం చెప్తుందో జీవించుకోదు జీవనండి. ఇలాంటి మేధావి ఏం చెప్తుందో ఫలితాలు పోడు. ఒక కులము ఒక వర్గం అనుకుంటా ప్రతి వర్గానికి తోడు ఉండేటటువంటి వాడు మరి శాసన ఎన్నికల్లో ఓడిపోవటము ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 4 జిల్లాలు చెప్పంటున్నాను. కరీంనగర్తో పాటుగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ 4 జిల్లాలు 42 శాసనసభ నియోజకవర్గాలు చెప్పండి. ఆనాడు ఏం చెప్తుందో ఎన్నికల ఫలితాలు తదుపరి శాసనం అనేది పోటీ చేయాలంటేనే 4 సార్లు ఆలోచించాలి. మొదటి ఓటు ఏదైతే గెలిపించింది నాకు మొత్తం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అని గుర్తిస్తుందని చెప్పంటే నేను శాసన మండలికి ఎంపీ కావడదని గుర్తిస్తుంది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అంత అలాగే గుర్తించే తల్లి ఎవరైనా ఇక్కడ మొత్తం రాజకీయ పార్టీ ఇన్నేగా దేశంలో అన్నింటికంటే ఏదైతుందో ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆలోచన చేసే ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పంటాడు. నాకైతే ఇవ్వాలి అని చెప్పంటున్నామ్మా, ఎన్నికల్లో గెలుస్తున్నా ఓడుతున్నా కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు నన్ను ఏమాత్రం కూడా అగౌరవపరచకుండా గౌరవించి నాకు ఇన్ని పోటీ చేసే అవకాశం కల్పిస్తుందంటే సరే ఎట్లా నా జీవితకాలం సేవ చేస్తా, నా జీవితకాలం ఉంటానప్పుడు తప్పైతే నా జీవితకాలం ఎట్లా ఉంటా, నా జీవితకాలం కాంగ్రెస్ పార్టీలోనే నేను కొనసాగడం కాదు తల్లి, ఈ ప్రాంత ప్రజానికి సేవ చేయటువంటి అవకాశం కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేను నిజంగా ఆ సోనియా గాంధీ గారికి ఏం చెప్తుందో నేను రుణపడుతుందని చెప్పి మనం చూస్తామని చెప్పండి. మన సమయం తీసుకోకుండా వీళ్ళ బీడీ కార్మికులకు లభించాల్సినటువంటి ఒక వేతనం 1,000 బీడీలకు కనీసం 300 రూపాయలు కల్పించేయడం ఏదైతే మీరు పేర్కొనడం జరిగిందో ఈ అంశాన్ని ప్రత్యేకంగా పార్లమెంట్ లో లేవనెత్తడమే కాదు మీకు రాబోయేటటువంటి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కనీస వేతన చట్టానికి అనుగుణంగా 300 రూపాయలు చేపించారు ఒక బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తాం తల్లి అని చెప్పి పెన్షన్ తల్లి
అంటే వాస్తవ మీద గత టీఆర్ ప్రభుత్వం ఒక మంచి పని చేసి మన రాజకీయంగా ప్రతి పార్టీని నిధులతో విమర్శించడం సమంజసం కాదు. దేశంలో బీడీ కార్మికులు పిఎఫ్ పెన్షన్ తప్ప మీ పిఎఫ్ పెన్షన్ వస్తుంది అందరికి. పిఎఫ్ పెన్షన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏది ఉందో ప్రభుత్వ పరంగా ఆస్తరా పెన్షన్ కల్పించేటట్టు బీడీ కార్మికులకు పెన్షన్ కల్పించింది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి మనం చూస్తున్నా చెప్పండి విమర్శించాలి. కానీ పొరపాటు జరిగింది తల్లి అని చెప్పంటే 2014 పూర్వం ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిండ్రో వారికి మాత్రమే పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. 2014 తదుపరి పిఎం గుర్తింపు పొందిన ఆడబిడ్డలకి ఏదైతుందో పెన్షన్ సౌకర్యం లభించడం లేదు. దీనికి సగం మందికి వస్తుంది సగం మందికి వస్తలేదా. కొత్తగా బీడీలు ఆడబిడ్డలు వస్తున్నారు చదువుకున్న వాళ్ళు బయట ఉపాధి లేదు కొత్త కోడళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఏది ఇదో పిఎఫ్ లేదు పిఎఫ్ లేకపోవడం పెన్షన్ లేదు పిఎఫ్ లేకపోసారి ఈ 2014 కట్ ఆఫ్ వచ్చే వరకల్లా ఆ కట్ ఆఫ్ పిఎం గుర్తింపు పొందే పెన్షన్ అవసరం లేదు చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల ప్రణాళిక పేర్కొనడమే కాదు రేపు రాబోయేటటువంటి బడ్జెట్ లో చెప్తున్నాం కన్నా నువ్వు సమావేశం ఏర్పాటు చేసావు కదా మీ గౌరవం నిలబెట్టే విధంగా చెప్పంటున్నా నేను. ఏ విధమైన ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ డేట్ లేకుండా బీడీలు చేసి ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి చెప్పంటున్నా నేను. మీకు అందరికి కూడా ఏదైతుందో పెన్షన్లు ఇప్పించడం బాధ్యత నాణ్యతలు చేస్తున్నా. దీని కేంద్రంతో సంబంధం లేదు దీని కేంద్రంతో సంబంధం లేదు నా పోరాటం కూడా అక్కర్లేదు చెప్పంటున్నా. మా మిత్రులు సత్యం గారు నరసింహరావు గారు సహకరించాలని చెప్పని కోరుతున్నా. ఎందుకంటున్నా సీఎం తాత గారు మనం పోయి ఏదైతుందో ఈ వాస్తవ విషయం దీస్ ఆల్రెడీ మెన్షన్ ది మేనిఫెస్టో మేనిఫెస్టో పేర్కొన్న మేనిఫెస్టో పేర్కొన్న అంశం కాబట్టి ఏదైతుందో కట్ ఆఫ్ డేట్ లేకుండా మీరు 4000 పెన్షన్ ఎప్పటికీ అమలు చేస్తారో మీ ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చుకుంటారో అది ఒక అంశం. కానీ ఆ 4000 పెన్షన్ సమకూర్చడానికి దీనికి లెక్క పెట్టి ఈ కట్ ఆఫ్ డేట్ మాత్రం ఏదైతుందో జాప్యం చేయాలి. ఆ 4000 అందరికి వచ్చినప్పుడు వీళ్ళకు కూడా వస్తాయి. ఆ 4000 అందరికి వచ్చినప్పుడు మనకు కూడా వస్తాయి. కానీ 4000 లెక్క పెట్టి ఏదైతున్నదో ఈ పిఎఫ్ 2014 తదుపరి గుర్తింపు పొందిన వాళ్లకు మరి వారి పెన్షన్ జారీ కాలేకపోవడం మాత్రం ఏదైతుందో ఈ సమంజసం కాదు. మీ రాబోయే జూన్ జూలై మాసానికి వెళ్ళి చెప్పి చెప్తున్న తల్లి కొత్త బడ్జెట్ లో బీడీ కార్మికులను అందరు కూడా ఏదో కట్ ఆఫ్ లేకుండా పిఎం గుర్తు పొందిన ఆడబిడ్డలకు అందరికి కూడా ఏదైతుందో పెన్షన్ ఇప్పించడం చేయడం నా బాధ్యత అని చెప్పి చెప్తున్నారు. మీరు వర్తీ బీడీ చేసిన ఉన్నారన్న వర్తీ బీడీ అంటే పిఎఫ్ గుర్తింపు లేని వాళ్ళు దాదాపు 30% ఉన్నారు. వాళ్ళు ఏమైపోయిందంటే వీళ్ళ యాజమాన్యాలు ఏదైతుందో వాళ్ళు డైరెక్ట్గా డబ్బిచ్చే అవకాశం లేదు. వాస్తవం పిఎఫ్ గుర్తింపు పొందిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు చేసిన పనికి తగ్గినటువంటి యొక్క శ్రమకు తగ్గ ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ వర్తీ బీడీలు ఉన్నారు కదా వర్తీ కదండి ఏమంటారు వర్తీ బీడీ అంటారు కదా. నా పిఎఫ్ మా మూడు భాషల గ్రామీణ ప్రాంత భాషల వర్తీ బీడీ అంతే కదా. మన లెక్కల వర్తీ బీడీ ఈ వర్తీ బీడీకి ఏదైతుందో డైరెక్ట్ గా చెల్లింపు చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఏమైపోయింది మన కమిషన్ అయ్యే పరిస్థితి పాపం వాళ్ళు ఎట్లా పని చేయించాలి కాబట్టి అది ఒకరి పేరు మీద ఒకరి ప్రజల ఆఫీస్ దీన్ని ఏమైపోయింది నీ పేరు నువ్వు చేసిన బీడీ లెక్క నా పేరు పడుతుందమ్మ నేను ఎత్తుకొని మళ్ళీ ఏదైతుందో ఈ కమిషన్ చేసి తిరిగి ఇవ్వలేదు. ఈ కమిషన్ చేసి తిరిగి ఇస్తే ఆయన వల్ల దీన్ని ఏదైతుందో అసలు బీడీ ఎవరు చేసినో వాళ్ళకి ఇవ్వాలి. ఈ మధ్య దాదాపు 2 మాసాలు గడుస్తుంది ఈ మధ్య దాదాపు 2 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నా. నేను కొన్ని యాజమాన్యాలు ఏదైతుందో ఈ అంశాన్ని వాళ్ళు గ్రహించిండ్రు. ఈ అంశాన్ని గ్రహించి ఏదైతున్నదో వర్తీ బీడీ చేసే ఆడబిడ్డలు కూడా అసౌకర్యం ఏర్పడుతున్న భావనతో డైరెక్ట్ గా కమిషన్ ఏజెంట్లకే ఈ డబ్బు రిలీజ్ చేస్తుంది. డైరెక్ట్ గా కమిషన్ ఏజెంట్ డబ్బు రిలీజ్ చేయడంతో ఏదైతుందో పిఎం కార్మికులకు ఎప్పుడైతే వాళ్ళకి శబరితగా పెద్దలు లభిస్తుందో ఈ వర్తీ బీడీలో కూడా అదే నడుస్తుంది. కాబట్టి ఇది అంటే వాస్తవం కొంతమంది అమలు చేస్తున్నారు కొంతమంది చేస్తలేదు. ఇట్స్ నాట్ బిగ్ థింగ్.
మొత్తం ఏదితో ఇన్ ప్రిన్సిపల్ ఇది వర్ది పీడిలకు మన కమిషన్ ఏజెంట్ జమ చేస్తుంటే వేరు, కానీ కమిషన్ ఏజెంట్ జమ చేసేటప్పుడు ఆనవాయితీ ఉన్నది కాబట్టి తప్పకుండా ఇది ఇచ్చిందో కమిషన్ ఏజెంట్ పేరంటే ఈ మీ శ్రమంతగా ఫలితాన్ని ఏది ఇచ్చిందో జమ చేసి పిఎఫ్ కార్మికులకే కానీ నాన్ పిఎఫ్ కార్మికులకే కానీ ఏమాత్రం జాప్యం లేకుండా ఏ నెల బీడీ ఆ నెల చెల్లింపు చేస్తాడు చేస్తా అని చెప్పి కూడా నేను ఆలోచిస్తూ చెప్తాను. ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ ఇవాళ 2000 ఉంది, రేపు 4000 అవుతుందని చెప్పాడు. మరి పిఎఫ్ మీరు ఒకసారి ఏదైతుందో వాయిస్ మీరితే ఈ పెన్షన్ కట్ అయిపోయి నేను 1000 ఫలితాలు చెప్పండి ఎక్కడ కారణం. ఇప్పుడు 4000 వచ్చిన 4000 పొందుకుంటే 1000 ఫలితాలు అంటే మనట ఏందమ్మా నువ్వు అసలే చెప్పడం వేరు. నువ్వు 4000 ఆశలు పెట్టి ఓ 20000 ఇచ్చి నీ పిఎం పెన్షన్ వస్తుంది కదా అని చెప్పని ఈ రాష్ట్రంలో పెన్షన్ బంద్ చేసినప్పుడు సమంజసం కాదు. నీ పిఎం పెన్షన్ కూడా రాష్ట్రంలో పెన్షన్ సంబంధం లేదు. పిఎఫ్ అనేది ఏదైతుందో వాళ్ళ శ్రమకు తగ్గట్టు ఫలితానికి లభించే ఒక పెన్షన్. ఆ పెన్షన్ ఏ రాష్ట్రంలో కల్పించే పెన్షన్ ఉన్నదో, ఏ వృద్ధాప్య పెన్షన్ కానీ వితంత పెన్షన్ కానీ ఒంటరి మహిళే కానీ వికలాంగులే కానీ వాళ్ళకి ఏ విధంగా ఏదైతుందో రాష్ట్ర పెన్షన్ సౌకర్యం కల్పిస్తుందో మన బీడీ కార్మికులు కూడా మన పిఎఫ్ పెన్షన్ సంబంధం లేకుండా మీ రాష్ట్రంతో కల్పించిన పెన్షన్ మీ జీవిత కాలం మీకు ఇప్పించే విధంగా కూడా ఏదైతుందో నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పాను. దయచేసి ఏదైతుందో మన తెలంగాణ ప్రాంతం అది ఉత్తర ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, మెదక్ కానివ్వండి, మన 5 జిల్లాలోనే ఉన్నది ఇది. నువ్వు దక్షిణ తెలంగాణ పోతే లేదు ఈ సమస్య అర్థమయ్యేది ఏదైతుందో కేవలం మనకే అర్థమవుతుంది. నేను అవసరం వస్తే ఉత్తర తెలంగాణ చెందిన శాసనసభ అందరినీ కూడా వారి కలిపి సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాన్ని చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం జిల్లా బీడీ పరిశ్రమను కాపాడుకునే విధంగా చెప్పట్టు నేను. మీరు కల్పింపజేసే పెన్షనే కానీ కమిషన్ ఏజెంట్ కల్పింపజేసేటువంటి సౌకర్యాలే కానీ మీరు కల్పే చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కాదు మనకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందమ్మా. మన రోడ్డప్పుడు టీఆర్ఎస్ దొరకదు భయపెట్టించింది. మీరు పిడాత జీవనని పోటీ ఎత్తినంటే ఈ పెన్షన్ రాదు నిజమాబాద్ చెప్పినప్పుడు భయపడ్డాడు. ఎందుకంటే పెన్షన్ మీద మన జీవితం గడపడాలి ఎత్తుందో సరే పాపం జీవనం ఎట్టేదా అట్లా యారు ఓటు వేసినా ఏమన్నా చెప్పినా ఏమన్నా సంగతి తెలుసు కదా మనకు. కానీ మన పెన్షన్ పోతే మనం బతికెట్టాలవ్వా? ఆ పెన్షన్ మీద ఆశతో ఏదైతుందో పోతే మన అటు ఇటు అయిందవ్వా? ఆ ఫలితం నా మీద ప్రభావం పెట్టి ఇవాళ చెప్తున్న తల్లి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిందా ఈ పెన్షన్ ఆయన ఇవ్వలేదా? అవునా పెన్షన్ ఆత్ర పెన్షన్ అత్తున్నా ఎంతలేవా? అవు తల్లి చెప్పరా అత్తున్నా ఎంతలేవా? మరి వాళ్ళకి అనరాదా? ఓహో సారీ వీళ్ళు రానోళ్ళా నేను సపోర్ట్ చేస్తున్నాను ఏం రానుకుంటున్నాను వీళ్ళంతా నా పిఎఫ్ వీళ్ళంతా ఏర్పాటు పట్టుకొచ్చారు ఈ నా పిఎఫ్ అని ఏర్పాటు పట్టుకొచ్చి వీళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు ఈరోజు చెప్తున్నా మేము వింటున్నావు రా అని చెప్పాలి తల్లి. నేనేమంటున్నా రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వము గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయబడ్డ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నవి. ఏది కూడా నిలిపివేయలేదు, ఏది నిలిపివేయలేదు. అదనంగా ఏదైతున్నదో మీకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిందా నిజమవుతుందా? మీరు ఏది కనబడేవారు దైవ కార్యాలకే కానీ బస్సాకే కానీ ఇలా మీటింగ్ వచ్చిండ్రు కొద్దిమంది ఆటోలో వచ్చి కొద్దిమంది బస్సులు వచ్చింది దగ్గర ఆటోలో వచ్చి దూరపల్లి బస్సులు వచ్చింది దగ్గర ఆటో దగ్గర జరిగింది దూరంకెళ్ళి బస్సులు వచ్చిన వాళ్ళు ఉట్టిగా వచ్చింది నిజమాబద్దమా? ఇప్పుడు నీ టికెట్ కనీసం 20-25 రూపాయలు లెక్క పెట్టుకున్నా అప్పైలో ఎంత అవుతుంది 50 రూపాయలు అవుతుంది. నేను 20 రోజులు ప్రయాణం చేసినా కానీ మా చదువుకో పిల్లలు ఉండరా బడికి పోయేటోళ్ళు మనమున్న మార్కెట్ పోయేటోళ్ళు రోజు 50 అంటే నెలకి 20 రోజులు ప్రయాణం చేసిన
గాని 50 to 20 thousand rupees దేవా. కరుణ ప్రతి ఆడబిడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ప్రయాణ ఉచిత సౌకర్యంతో ఏదైతుందో ప్రతి ఆడబిడ 1000 rupees ప్రతి నెల ఏదైతుందో రాయితీ పొందుతుందని చెప్పండి. అట్లాగే ఇవల్ల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కార్యక్రమం మాట్లాడు. ఒక్కొక్క యూనిట్ ఎంత 5 రూపాయలు 200 × 5 ఎంత అయితే తల్లి 1000 రూపాయలు నెలకు 1000 అంటే 12 మాసాలకు ఎంత అయితే 12000 అయితే అంటే అది 12000 ఇది 12000 ఉచిత బస్సు రవాణా సౌకర్యంతో నెలకు 1000 అంటే 12 మాసాలకు 12000 उचित विद्युत 12000 इंको मन पे सिलीर मैं दी अरे 500 रूपये अर्धन अभी तिरी खाता वेंकटन मल्हे केवल पेंशन का सौकर्य तो अभिमान केवल शासन सभा को पट्टभद्रुड़ सदुकुन्नो लेदितुंदो शासन मंडली एंपिके शासन मंडली समावेशं निरूपिंचबड्डा शास्त्र मंडली एवरी कल वस्ते जीवन निटत तल्ली मन राष्ट्र प्रभुत् हकल परिरक्षण के सर्ता सर्ता राष्ट्र प्रभुत् हकल परिष्कार साधन को निबड़े बाध्यता ना पे उपन्न पार्लमेंट मन जगह वाणी पार्लमेंट इंतवर मन मर यह प्रांकली एंपीन पार्लमेंट सब मैं गोपाल कर्ता मुदे मतलब एक्सरसाइज बॉडी बिल्डिंग का सदर्भानुगुण समय दी सबजेक्ट बटे माटाड़ता बॉडी बिल्डर दंडमेंट पार्लमेंट बराबर पार्लमेंट बराबर जगह प्राप्त गशाबाद प्राप्त गर्व पड़े विधा जगह जीवन रेडी जीवन रेडी जगह बुद्धि पचे विधा प्रार्थना भविष्य जातीय स्थाई में जीवन जगह अलसीपोनाबी ना दिन उन्ना अंदर मुझे अंदर ना साल आलोचन दूटा की मरी एटे ना प्रजा अभिमान प्रजा अभिमान तल्ली तपकड़ा तल्ली तपकड़ा आड़बिडल आशीन वन निजें जीवित सेव चे रुण पड़ता दयचे वेकर मिगल समस्या ना सोद भावता भावता मोदी प्राधान्यता बीडी कार्मिक मन बीडी कार्मिक इंडिया आड़बिडल
నా లిస్టు నేను వెరిఫై చేస్తా, నువ్వు ఏది ఎవరికి ఇచ్చిన వాళ్ళు మంజూరు అయ్యా నేను వెరిఫై చేస్తా. సుబ్బారావు నియోజకవర్గం మిత్రులు సత్య గారు వెరిఫై చేస్తారు, కోటల నియోజకవర్గం మిత్రులు నరసింహరావు గారు వెరిఫై చేస్తారు. ఇల్లు లేరు అని చెప్పి మాకు ఎప్పుడైతే మేము తృప్తి చెందుతామో వాళ్ళకందరికి 5 లక్షల రూపాయల ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత మాది తల్లి చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానం తల్లి చెప్పట్టున్నా. మన రైతు సదుపాయం రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షల రూపాయలు, దానికి తోడు ఏదైతే మనంతా బీడీ కాస్తున్నాం కాబట్టి మనం ఈఎస్ఐ ఆసుపత్రి సౌకర్యం కావాలి. జగిత్యాల జిల్లా కేంద్రం, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేయబడ్డట్టు బీడీ కార్మికురాలకు అందరికి కూడా మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత వైద్య సదుపాయం పొందే అవకాశం లభిస్తుంది అని చెప్పారు. దాంతోపాటు ఈపీఎఫ్ కార్యాలయం, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం చెప్పండి. జగిత్యాల గోదావరి జిల్లా ఏర్పడదు, ఈపీఎఫ్ కార్యాలయం లేదు. మేరీ మోహన్ మార్పులు చెప్పి కావాలంటే అయితే నిజామాబాద్ పోవాలి, లేదు కరీంనగర్ పోవాలి, అవునా కదా? అదే జగిత్యాల కోట్లలో ఈ 40 లో కానీ ఈపీఎఫ్ కార్యాలయం పెడితే మన సౌకర్యం ఏర్పడతాయి ఏర్పడతాయి. నేను కమిటీ వెంకన్న కానీ మల్లన్న కానీ చెప్తున్నానే, కేవలం పెన్షన్లే కాదు మీ పెన్షన్ సౌకర్యంతో పాటుగా మీ ఈపీఎఫ్ కార్యాలయం జగిత్యాలలో ఏర్పాటు చేయబడడం కూడా నా బాధ్యత అని చెప్పి వాళ్ళు చర్చించినా చర్చించకుండా మీ సమస్య నా సమస్యలు భావిస్తా అని చెప్పండి. బీడీ కార్మిక సమస్యలతో పాటుగా మా గల్ఫ్ కార్మికులు అని చెప్పండి, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కూడా రేపు రాష్ట్రంలో గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు, గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేపించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో వీళ్ళ అండగా జరుగుతుందని చెప్పి కూడా నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.